హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పల్సర్ P125 గురించి మాట్లాడుకోబోతున్నాం. 150 వచ్చిన దగ్గర నుంచి P150 వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు 125cc బైక్ బజాజ్లో ఎప్పుడు రాబోతుంది అని ఖచ్చితంగా ఎదురు చూడని వాళ్ళంటూ లేరన్నమాట. సో రాబోయేటువంటి ఈ P125 బైక్ ఎలాంటి ఫీచర్స్ తోటి వస్తుంది అనే దాని గురించే ఈ వీడియో ఉంటుంది. అట్ ద సేమ్ టైం P150 వచ్చిన తర్వాత ఓల్డ్ పల్సర్ 150 ఏమవుతుంది, డిస్కంటిన్యూ చేస్తారా లేకపోతే ఉంచుతారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. దానికి కూడా ఈ వీడియో ద్వారా మీకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి క్రేజీ కంటెంట్ మీ దాకా రావాలంటే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా P125 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో 125cc పల్సర్ మనం చూసాం, దాంట్లో చాలా డీబగ్స్ ఉన్నాయి, మనకి కాన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వాటిలో ముఖ్యంగా పల్సర్ 125 తీసుకొని కూడా ఒక బెటర్ మైలేజ్ మనం పొందకపోవటం, పల్సర్ 150కి 125కి పెద్ద మైలేజ్ డిఫరెన్స్ లేకపోవటం మనల్ని బాగా డిసప్పాయింట్ చేసిన విషయం. ఆ మైలేజ్ ఇష్యూ ఏదైతే ఉందో మనం P125లో ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక లైట్ వెయిట్ సింగిల్ స్పార్క్ ఇంజిన్ అయితే మాత్రం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు 125cc. సో ఇంజిన్ మీకు ఒక ఆప్టిమైజింగ్ పవర్ని అయితే, టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక బెటర్ మైలేజ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా చూడొచ్చు. సో ఖచ్చితంగా 125cc బైక్ కొనాలనుకున్న వాళ్ళు కొంచెం వెయిట్ చేసినట్లయితే మీరు ఒక మంచి 125cc అయితే చూడగలుగుతారు. అలాగే దీంట్లో ఉండేటువంటి సింగిల్ స్పార్క్ ఇంజిన్ ఏదైతే ఉందో, అంటే ప్రీవియస్లీ డ్యూయల్ స్పార్క్, సో ఇది సింగిల్ స్పార్క్ ఇంజిన్, ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని ఇది పర్ఫెక్ట్గా కన్జ్యూమ్ చేసి, కరెక్ట్గా కంబర్షన్ చేసి మనకు ఒక బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. దానివల్లే మైలేజ్ కూడా చేంజ్ అవుతుంది. డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు మొత్తం కూడా డిజిటలైజ్ చేయబడి ఉంటుంది అనమాట. ఈవెన్ డిజిటల్ కన్సోల్లో కూడా మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉండబోతుంది. ఐ మీన్ లో ఫ్యూల్ ఇండికేటర్ కావచ్చు, అలాగే డిస్టెన్స్ టు ఎంటీ కావచ్చు, టైము, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్, అట్లా ప్రతిదీ కూడా మనమైతే ఇప్పుడున్నటువంటి జనరేషన్ బట్టి చూడొచ్చు. ఫ్రంట్లో యాజ్ యూజువల్ ప్రొజెక్షన్ ఎల్ఈడి ల్యాంపే ఉంటుంది, బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇస్తే మాత్రం కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది లుక్ కూడా. అలాగే బైక్ మాత్రం కొంచెం స్పోర్ట్స్ టైప్లో అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో సింగిల్ సీట్ ఉంటుంది, అలాగే నార్మల్ సీట్ కూడా ఉంటుంది. సో మీకు బెటర్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. టైర్స్ వచ్చేసరికి 80 సెక్షన్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ 90 సెక్షన్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా బైక్లో ఓవరాల్గా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఓవరాల్గా బైక్ అయితే మాత్రం ప్రైస్ కూడా మనకి పాత పల్సర్ 125 ఎంత ఉందో అలాగే ఉంటుంది. సో ఈ బైక్స్ P125 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జనరల్ పల్సర్ 125 అయితే డిస్కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అప్డేట్ చేస్తున్నారు బైక్స్ని, మీరు కావాలనుకుంటే ఇమీడియట్గా ఇప్పుడే తీసేసుకోండి. ఈవెన్ పల్సర్ 150 కూడా మీకు ఓల్డ్ పల్సర్ 150 కూడా వెళ్ళిపోతుంది, P150 మాత్రమే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే ఓల్డ్ పల్సర్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇమీడియట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. వితిన్ 2 మంత్స్లో అయితే మాత్రం మార్కెట్లో బజాజ్ మార్కెట్లో చేంజెస్ అయితే మనం చూస్తాం. సో ఎప్పుడు రావచ్చు, సో ఇలా P125 బైక్ మార్కెట్లోకి ఎప్పుడు అవైలబుల్గా ఉండొచ్చు అంటే వితిన్ 1 మంత్లో ఒక మ్యాసివ్ అప్డేట్ అయితే మనం పొందుతాం. మనకి ఎప్పుడైతే అప్డేట్ వచ్చినా వితిన్ 1 ఇంకొక నెలలో, అంటే ఈవెన్ 2 మంత్స్లో మనం బైక్ అయితే మార్కెట్లో చూడొచ్చు. సో ఎవరైతే పల్సర్లో 125cc బైక్ కొనాలి అని చూస్తున్నారో, కొత్త బైక్ వస్తుందని వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. సో ఆలోపు మన ఛానల్ని చూస్తూ ఉండండి. మీకు పల్సర్లో 125cc బైక్ని, అలాగే వేరే కంపెనీ యొక్క 125cc యొక్క బైక్స్ మొత్తాన్ని కూడా మనం కంపేర్ చేస్తూ ఒక మంచి బైక్ అయితే మీరు తీసుకునే విధంగా, మీరు డెసిషన్ చేసి తీసుకునే విధంగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా కూడా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.